హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి రీసెంట్గా నా వర్క్షాప్కి అటెండ్ అయిన ఒక క్లయింట్ అడిగిన ఒక డౌట్ని ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే నా వర్క్షాప్కి అటెండ్ అయ్యారో ఆ పర్సన్కి ఒక 30 లాక్స్ హోమ్ లోన్ ఉంది. అది తీసుకొని కూడా 5 ఇయర్స్ దాటిపోయింది, 15 ఇయర్స్ ఉంది ఇంకా. అయితే ఈ పర్సన్కి బయట గోల్డ్ లోన్ ఒకటి తీసుకున్నాడు, అట్లాగే కొద్దిగా హ్యాండ్ లోన్, ఫ్రెండ్ సర్కిల్లో కొద్దిగా హ్యాండ్ లోన్ అయింది. సో ఈ 5 ఇయర్స్లో బడ్జెట్ సరిపోక కొంచెం ఇబ్బంది అయిపోయి వడ్డీ పెరుగుతూ వచ్చాయి. ఈరోజున దాదాపుగా ఈ గోల్డ్ లోను ప్లస్ బయట తీసుకొచ్చిన హ్యాండ్ లోను, ఈ రెండు కలిపి యావరేజ్గా ఒక 10 లాక్స్ దాకా ఉంది. వీటికి వడ్డీ దాదాపుగా 22,000 దాకా కడుతున్నాడు. సో ఇతనికి వస్తున్న శాలరీలో ఈ వడ్డీ ఎక్కువ పోతుంది. సో ఇటు హోమ్ లోను ఇటు వడ్డీ పోను ఫ్యామిలీని నెట్టుకు రావడం కష్టమవుతుంది అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఇంకా వేరే ఆదాయ మార్గాలు ఏం లేవు, బట్ ఈ అప్పు నుంచి బయటపడడం ఎలా అనే ఒక డౌట్ అడిగారనమాట. ఇతని దగ్గర ఒక 3 లాక్స్ గోల్డ్ ఉంది, అదేమో తాకట్లో ఉంది. అలాగే బయట హ్యాండ్ లోన్ తీసుకొచ్చారు. సో ఒక దగ్గర 2 రూపాయలు వడ్డీ, ఒక దగ్గర 3 రూపీస్, ఇంకొక దగ్గర 4 రూపీస్ కూడా ఉంది. ఇవన్నీ బాగా ప్రెజర్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకురావాలి, వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉండాలి, తన బడ్జెట్లో తన శాలరీలో తనకు బడ్జెట్ కొద్దిగా సూట్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పిన ఏకైక సొల్యూషన్ వచ్చేసి హోమ్ లోన్ ఏదైతే ఉంది కదా, అది ఆల్రెడీ కంటిన్యూగా బ్రేక్ లేకుండా కడుతున్నాడు కాబట్టి ఇతనికి టాపప్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. కరోనా టైంలో కూడా కంటిన్యూగా కట్టగలిగాడు, అందుకని ఇతనికి టాపప్ లోన్, హోమ్ లోన్ మీదనే టాపప్ ఇస్తారు. ఓకే, సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, బయట నుంచి ఇంకేం ఇన్కమ్ లంసమ్ వచ్చే ఛాన్స్ లేదు, బట్ చిల్లర గా అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇతను మొత్తం ఒక గోల్డ్ లోన్ కాకుండా బయట తీసుకొచ్చిన చిల్లర అప్పులు 5 ఆరుగురు దగ్గర ఉన్నాయి. అతను ఒకరోజు వచ్చి అడుగుతాడు, ఇతను ఒకరోజు వచ్చి అడుగుతాడు, ఇవన్నీ కూడా ప్రెజర్ అనిపిస్తుంది అతను. ఇవన్నీ ఒక గొడుగు కిందకి తీసుకురావడానికి నేను టాపప్ లోన్ని సజెస్ట్ చేశాను. ఈ టాపప్ లోన్ ఎన్రోల్ ఇస్తారు. సో ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ 20 ఇయర్స్ హోమ్ లోన్ కదా, ఈ 20 ఇయర్స్ హోమ్ లోన్లో ఇంకొక 15 ఇయర్స్ వరకు ఇతనికి టాపప్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంది, 15 ఇయర్స్ ఇన్కమ్కి సరిపడా. సో టాపప్ లోన్ దేన్ని బేస్ చేసుకొని చూస్తారంటే, ఇతను హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఇతని శాలరీ దాదాపుగా ఒక 60,000 ఉండే, ఈరోజున అది దాదాపుగా 90,000 అయింది. సో ఇతని శాలరీ పెరిగింది ఒకటి, ఇతని ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగి ఉంటుంది. ఈరోజున అది 50 లాక్స్ దాకా ఉంది ఆ ప్రాపర్టీ వాల్యూ. ఈ రెండింటిని బేస్ చేసుకొని తనకి టాపప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో టాపప్కి ఎలిజిబుల్ అయిపోయాడు. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అన్ని చిల్లర లోన్స్ ఉన్నప్పుడు ఈ టాపప్ లోన్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. టాపప్లో రెండో బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇక పేపర్లు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకునేటప్పుడే డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా తీసుకొని ఉంటారు. ఇప్పుడు మీరు మీ శాలరీ పెరిగింది కదా, సో మీ ITRO లేకపోతే ఫామ్ 16 ఉంటుంది కదా, ఈ 3 మంత్స్ ఫామ్ 16 మీ పే స్లిప్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో సింపుల్గా చిన్న చిన్న డాక్యుమెంట్సే, సో త్వరగా ప్రాసెస్ అయిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఇంకా ఈజీ స్టెప్ ఏంటంటే, వితిన్ 7 వర్కింగ్ డేస్ నుంచి 14 వర్కింగ్ డేస్లో లోను డిస్పర్స్ అయిపోతుంది. ఈ రెండు ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది టాపప్లో. మూడోది, టాపప్ లోను ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు తీసుకున్న హోమ్ లోన్ కన్నా కూడా ఒక 1% ఎక్కువే ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు 9%కి తీసుకున్నారనుకోండి హోమ్ లోను, సో మీకు టాపప్ లోను 10%కి ఇస్తారు. బట్ ఈ పర్సన్కి బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడు 1 రూపీకే అన్నారు, ఇతను టయానికి కట్టకపోవడం వల్ల వడ్డీ పెరుగుతూ పోయింది, దాదాపుగా అది 2.30 రూపాయలు వడ్డీ పడుతుంది. బయట తీసుకొచ్చినాయి కూడా అసలుకు వడ్డీకి అసలు అన్నీ పెరిగిపోతున్నాయి. సో 2 రూపాయలు అంటే 24%, 3 రూపాయలు అంటే 36%, 4 రూపాయలు అంటే 48% వడ్డీ కడుతున్నాడు బయట. దాంతో పోల్చుకుంటే 10% యావరేజ్గా 90 పైసా నుంచి 85 పైసా మధ్యలో ఉంటుంది. సో ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే వస్తుంది కదా, ఈ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ అమౌంట్ ఇతనికి దాదాపుగా ఇతను పెరిగిన శాలరీ ప్రకారం వీటి ప్రకారం 10 లాక్స్ దాకా ఛాన్స్ ఉంది. సో ఈ 10 లాక్స్ తీసేసుకొని ఈ టాపప్ బయట ఉన్న హ్యాండ్ లోన్స్ అన్నీ క్లియర్ చేసేసి గోల్డ్ లోన్ కూడా తీసేస్తే మొత్తం అమౌంట్ కూడా ఒక దగ్గరకు వచ్చేస్తుంది, అది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్న దానికి వచ్చేస్తుంది. సో ఇది బెటర్ ఆప్షన్. అయితే అందరూ టాపప్ లోన్ తీసుకోవాలనా, అందరికీ అవసరం ఉందా అంటే, బాస్ టాపప్ లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కంటిన్యూగా 5 ఇయర్సో 6 ఇయర్సో 7 ఇయర్సో కడుతున్నారు కాబట్టి బ్యాంకుల వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. అయితే అవసరం ఉంటేనే తీసుకుంటే బెటర్. ఎగ్జాంపుల్కి మీరు ఈ టాపప్ లోన్ తీసుకొని ఇంట్లో సోఫాలు కొనడం, లేకపోతే ఇంటికి ఏదైనా కావాల్సిన వస్తువులు కొనడం,
లేకపోతే మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళడానికి ఈ డబ్బులు వాడుకోవడం ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు 15 సంవత్సరాల టైం ఉంది, ఈ 15 సంవత్సరాలకు హోమ్ లోన్ ఇచ్చాడు, టాపప్ లోన్ ఇచ్చాడు. మీరు తీసుకున్న ఈ హోమ్ లోన్తో, టాపప్ లోన్తో మీరు ట్రిప్కి వెళ్ళారు, ఈ అమౌంట్ అంతా ఖర్చు అయిపోయింది. ఓకేనా? ఈ అమౌంట్ అంతా ఖర్చు అయిపోతే ఇప్పుడు మీరు ఈ తీసుకున్న అమౌంట్కి 15 సంవత్సరాలు వడ్డీ కట్టాలి. ఈ టాపప్ లోన్ కన్నా ఒక 2-3 ఇయర్స్ బేస్ మీద మీకు చిన్న లోన్, ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని వెళ్ళారనుకోండి, అది 2-3 ఇయర్స్లో క్లోజ్ అయిపోతుంది. 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు లాక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇలా ఒక టెంపరీ అవసరాల కోసం టాపప్ లోన్ తీసుకోవద్దు. పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కు చాలా అవసరం పడుతుందా? ఓకే, టాపప్ లోన్ తీసుకోవచ్చు. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టడానికో, బయట వడ్డీ వ్యాపారం చేయడానికో, అంటే భవిష్యత్తులో ఇంత వస్తుందనే ఆశతోటి ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటి కోసం కూడా ఈ టాపప్ లోన్ తీసుకోవద్దు. మనం వడ్డీకి తెచ్చి అప్పు తెచ్చి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తామో మన మైండ్ స్టేబుల్గా ఉండదు, ఎందుకంటే తెచ్చింది అప్పు కదా. అప్పు తెచ్చినప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవడానికి భయం వేస్తుంది, కొన్ని రోజులు హోల్డ్ చేయడానికి భయం వేస్తుంది. అలాంటప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అయిపోతుందంటే మీరు స్టాప్ లాస్కో లేకపోతే కొద్దిగా లాస్కో తీసేస్తూ ఉంటారు. ఇలా కొంచెం లాస్ అంతా 1 ఇయర్ 2 ఇయర్స్ క్యుములేట్ అయిపోయి మొత్తం డబ్బులు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పులు తెచ్చిపెట్టాం కాబట్టి భయం వేస్తుంది. అదే మీ చేతిలో ఉన్నప్పుడు, మీరు సేవింగ్స్ నుంచి తీసి ఇన్వెస్ట్ చేసినప్పుడు అంత భయం ఉండదు. ఓకే, ఒక స్టేజ్ వరకు అబ్జర్వ్ చేద్దాం, ఒకవేళ అది బాగా పడిపోయిందా ఇంకొన్ని స్టాక్స్ కొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం, ఇలాంటి హోప్ ఉంటుంది. కానీ అప్పు తెచ్చినప్పుడు ఛాన్స్ ఉండదు. వడ్డీకి ఇచ్చారనుకుందాం, బయట ఇంట్రెస్ట్కి తిప్పితే ఇప్పుడు మనకి తక్కువ రేట్కి వచ్చింది కదా, 10% అంటే రూపాయి వడ్డీకి వచ్చింది అనుకుందాం. సో నేను బయట 3 రూపాయల వడ్డీకో 4 రూపాయల వడ్డీకో తిప్పుదాం అనుకుంటే, మీరు తీసుకున్న వ్యక్తి, మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి, అవి టయానికి చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది అనుకుందాం. ఒక్కొక్కసారి కరోనా టైంలో చూడండి, చెల్లించలేని పరిస్థితి, అవతల వాళ్ళ సిచ్యువేషను నెమ్మది నెమ్మదిగా అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కోసారి రిటర్న్ చేయలేని పరిస్థితి ఉంటుంది. మీరేమో సీరియస్గా కలెక్ట్ చేయలేకపోయారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అప్పులే తేలుతాయి. ఆల్రెడీ ఉన్న అప్పుకి అదనం అప్పు, మీ డబ్బు ఏమో వృధా అయిపోయి ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉండి, భవిష్యత్తులో ఏదో వస్తుంది రాదు, భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లోనో వడ్డీలకు తిప్పితేనో బాగా వస్తుంది అనుకొని, ఇంట్లో ఏదో లగ్జరీ వస్తువులు కొనడానికో, లేకపోతే ట్రిప్ తిరగడానికో, విహారయాత్రలు చేయడానికో, ఇలాంటి వాటికైతే టాపప్ లోన్ కరెక్ట్ కాదు. ఒక జెన్యూన్ రీజన్ ఉంది, దానివల్ల మీ పిల్లల భవిష్యత్తుకు, మీ అసెట్కు వాల్యూ పెరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ టాపప్ లోన్కి వెళ్తే కొద్దిగా టెన్షన్ ఫ్రీగా ఉంటారు, చేయి తిరుగుతుంది, ఇన్కమ్ కొద్దిగా పెంచుకొని మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. టాపప్ లోన్ ఎప్పుడు కూడా మీ బడ్జెట్ సహకరిస్తుందా లేదా చూడాలి బాస్. ఇప్పుడు నేను చెప్పిన క్యాండిడేట్ కేసులో అతనికి ఆల్రెడీ శాలరీలో 1 రూపాయి మిగలట్లా, అన్నీ వడ్డీలకోనూ వీటికే పోతుంది. సో ఇప్పుడు ఈ టాపప్ లోన్ తీసుకుంటే, ఈ టాపప్ లోన్ కొట్టే ఈఎంఐ ఉంది కదా, ఇతను 22,000 ఇంట్రెస్ట్లు కడుతున్నాడు కదా, బట్ ఇతనికి 14,000 పడుతుంది, 12,000 నుంచి 14,000 పడుతుంది, దాదాపుగా ఇతను బడ్జెట్లో 8,000 మిగులుతుంది. ఇలాంటి కేసెస్లో మాత్రమే మీరు టాపప్ లోన్కి వెళ్ళండి. దుబారా ఖర్చు చేయడానికి మాత్రం టాపప్కి వెళ్ళొద్దు. అది మళ్ళీ లోన్ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు లాక్ అయిపోయి ఉంటుంది, కాబట్టి ఆచితూచి అడిగేయాలి. ఇతని విషయంలో నేను ఇంకా గమనించింది ఏంటంటే, ఇతనే కాదు ఇలా హోమ్ లోన్ తీసుకున్న చాలామందిని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతి వాళ్ళు కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటున్నారు. బస్, మీకు వయసు ఉన్నప్పుడే, మీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, మీరు సంపాదించగలిగే తెలివితేటలు ఉన్నప్పుడే ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకండి, ఒక 2-3 ఇన్కమ్ సోర్సెస్కు ట్రై చేయండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇన్కమ్ తగ్గిపోయినా ఇంకొక ఇన్కమ్ మిమ్మల్ని కాపాడుతుంది, ఒక ఫీల్డ్లో ఇన్కమ్ తగ్గినా ఇంకో ఫీల్డ్లో ఇన్కమ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఒకే ఫీల్డ్లో ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయొద్దు, మినిమం 2 ఫీల్డ్లలో ఇన్కమ్ సంపాదించుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుంది, సో అతను 5 సంవత్సరాల అప్పుల్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు, అదే ఇన్కమ్ పెరుగుంటే ఒక చిట్టి వేసి అప్పు తీర్చేయచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయట్లా, ఒకే ఇన్కమ్, ఇంకా పోవడం రావడం, ఆఫీస్కు పోవడం రావడం ఇదే అనుకుంటున్నారు. లేదు, మీరు వయసులో ఉన్నప్పుడే 2-3 ఇన్కమ్ సోర్సెస్ని ట్రై చేయండి, తర్వాత రిటైర్ అయిన తర్వాత బాధపడే పరిస్థితి ఉండదు. సో పార్ట్ టైంలో ఇన్కమ్ సంపాదించుకోవడానికి నేనైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని, 0 ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూర్చొని బయటకు వెళ్లకుండా మీ మొబైల్ ద్వారా, అలాగే మీ కాంట్రాక్ట్స్ ద్వారా ఇన్కమ్ పెంచుకోవడానికి స్కోప్ ఎలా ఉంటుందని డిజిటల్గా నేర్పిస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి డైరెక్ట్ సెల్లింగ్ అని మెసేజ్ పెట్టండి. అడ్మిన్ మీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తాడు,
నెమ్మది నెమ్మదిగా మీకు గైడెన్స్ కూడా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.